ఇప్పటికి ఒక 1000 సార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు నియోక వర్గానికి ఎమ్మెల్యే సుపీరియర్ పార్టీని కాపాడుకోవాల్సింది పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పంచడానికి అదే విధంగా ప్రపోజల్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సుపీరియర్ ఇక్కడే కాదు 119 నియోక వర్గాలకు ఎమ్మెల్యే సుపీరియర్ ఏ ఎస్టిమేషన్స్ పోవాలన్నా ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలన్నా ఎమ్మెల్యే గారు సుపీరియర్ గా ఉండి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ ఎల్పి లో ఒకటికి 10 సార్లు 100 సార్లు చెప్పడం జరిగింది దయచేసి అక్కడో ఇక్కడో చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్లో అభద్రత భావం వద్దు అలానే నిర్దేశించి ఆ స్థలంలో ఇల్లు కట్టడట తర్వాత ఈ రోజు స్టేట్మెంట్ వచ్చింది మొన్న వచ్చింది మళ్ళీ నాకు 3000 ఇండ్లు ఎమ్మెల్యేకు మంజూరైనది దయచేసి ఎమ్మెల్యే కోటన్ రాయలే అక్కడిక్కడ కాకి కోకిలు ఒకటైతే కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవాలి ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇస్తలేరో తెలుసుకోవాలి మాట్లాడే భాష జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇండ్లు ఇచ్చేది ఓన్లీ నియోకవర్గ ఎమ్మెల్యేనే సో ఏదో గాడిద గడ్డేసి ఆవును పాలియమంటే కష్టమైతుంది సో దయచేసి ఇండ్లు వాళ్ళ జీవితాలలో వెలుగును నింపాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇంత గొప్ప పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇంత గొప్ప పథకాన్ని అవినీతిమయం చేసే ప్రయత్నం కొద్ది మంది చేస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో కొద్ది మంది అక్కడక్కడ లబ్ధిదారుల ఎంపికలో తప్పులు చేస్తున్నారని చెప్పి తెలుస్తున్నారు బంధువులకు ఇవ్వడమో లేకుంటే ప్రజాప్రతినిధులకు ఇవ్వడమో లేకుంటే కొద్ది మంది దళిత బంధు పేరు మీద డబ్బులు తీసుకోవడమో జరుగుతుంది